న్యూస్ టీవీ. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమిస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి. ఈరోజు స్థానిక ముకుందలాల్ మిశ్రా భవన్లో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభను సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఆవిష్కరణ చేసి పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతి, కార్మిక, కర్షక ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. సమాజం పట్ల అతనికి ఉన్న ప్రేమ వర్ణించలేనిదని, పిల్లలు పుడితే స్వార్థం ఏర్పడుతుంది అని కుటుంబ నియంత్రణ చేసుకుని సమాజం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులని అన్నారు. అగ్రవర్ణాలలో పుట్టి పేరు చివరన రెడ్డి అనే పదాన్ని తొలగించుకుని కుల మతాలకు అతీతంగా సమసమాజ స్థాపనకు కృషి చేశారని, ఆనాటి కాలంలోని సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారని, కిరాణం కొట్టు పెట్టి లాభాలు లేకుండా పేద ప్రజలకు సరుకులు అందించారని, పార్లమెంటుకు సైతం సైకిల్ మీద వెళుతూ తన నిరాడంబరతను చాటుకున్న మహనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి భీమసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, జి రాజేశం, డి నరేష్ పటేల్, జిల్లా నాయకులు తిప్పారపు సురేష్, చిత్తిరుపతి, కోనేటి నాగమణి, గజ్జల శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, గాజుల. సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో అగ్రజులు, దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం విశేష కృషి జరిపినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ గావించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సుందరయ్య గారి పేరు వింటేనే ఒక ఉత్తేజం, ఒక ప్రేరణ, ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది. సిపిఎం పార్టీలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ తుది శ్వాస విరిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు. బందరు కాల్వ ఊడకతీత శ్రమదానం ద్వారా చేసి ఆనాడే శ్రమదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. పెళ్ళి అయితే పిల్లలు పుడితే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కుటుంబ నియంత్రణ ద్వారా పిల్లలు పుట్టకుండా తమ జీవితాన్ని కూడా తన భార్య తను త్యాగం చేసినటువంటి త్యాగధనులు. వ్యవసాయ కూలీ సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి వారు. ఒక త్యాగశీలి, ఒక మార్గదర్శి. అంతేకాదు, భారతదేశంలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అవిరల కృషి చేసినటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక పర్యాయాలు చేసినటువంటి వారు. పార్టీని, యంత్రాంగాన్ని మొత్తం కూడా ఒక సేవానిధితో ముందుకు నడిపిన వారు. ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయినటువంటి వ్యక్తి, అడరానితనాన్ని ఆ రోజుల్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డరు, కీర్తిస్తూనే ఉండరు. ఈ సమాజం ఉన్నంతసేపు, ఈ మనుషులంతసేపు గుర్తించుకోదగ్గ వ్యక్తుల్లో ముఖ్యులు, అగ్రజులు సుందరయ్య గారు. వారి ఆశయ సాధన కోసం, వారి స్ఫూర్తితో అంతరాలు లేని, అసమానతలు లేని సమాజం కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈరోజు సిపిఎం శ్రేణులపైన ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.